మేడం అలాగే చూసుకుంటే మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మొబైల్స్ అలవాటు చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాం. అది చాలా ప్రమాదం వాళ్ళకి. సో అంత చిన్న ఏజ్లో వాళ్ళ యొక్క ఏమంటారు ఎదుగుదల కూడా దెబ్బతింటుంది అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలు 24 గంటలు ఇళ్లలోనే ఉంటున్నారు. పేరెంట్స్ కదా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనే విషయం తెలియక వాళ్ళే ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా అక్కడ దొరకట్లేదు. సో వాళ్ళు ఇంకా అవర్స్ అవర్స్ డేలో ఎక్కువ టైం డివైజెస్కి అని చెప్పి ఏమైనా మూవీస్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, ఇలా ఎక్కువగా కూడా ఆడుతూ వస్తున్నారు. సో దీని నుంచి బయటపడాలి అంటే పేరెంట్స్కి వేరే ఆప్షన్ ఏమైనా ఉందా బయటపడడానికి? అండ్ ఇలా ఎక్కువ అలవాటు అవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది వ్యక్తిగతమైన సైకలాజికల్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. అంటే ఫోన్లు ఉపయోగించిన ప్రతి వాళ్ళు సైకలాజికల్గా ప్రాబ్లమ్కి వస్తారని మనం చెప్పుకోలేము. ప్రస్తుతం ఎట్లా అంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం మనం. మన అభిప్రాయాలు ఎట్లా ఉంటాయంటే తల్లిదండ్రులు పిల్లలతో పాటు కలిసి ఉండాలి, వాళ్ళు బాగోగులు చూడాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అయితే ప్రస్తుత పరిస్థితిలో మీరు ఇందాక అన్నట్టుగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ బయటికి వెళ్ళటం, వేరే వాళ్ళతో ఎక్కువసేపు గడపడం, లేదా డివైసెస్, మెకానికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, కనెక్టివిటీ, ఇంటర్నెట్ ద్వారా ఎక్కువ సమయాన్ని గడపడం అనేది కొనసాగుతుంది. కాబట్టి మనం ఫోన్ ఉపయోగిస్తే, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే, యూట్యూబ్ లాంటివి చూస్తే చెడిపోతారని అనుకుంటున్నాం. నిజమేది. ఎందుకంటే ఇట్లాంటివి చూస్తున్నప్పుడు అసలు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడడం అంటే ఫోన్ ద్వారా కానీ లేకపోతే మెకానికల్ డివైసెస్ ద్వారా మాట్లాడడం, ఎవరికి తమకు సంబంధించిన వివరాలని చెబుతున్నారు అన్నది మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఎదురుగుండా మాట్లాడుతున్న వ్యక్తులు మన స్నేహితులు లేకపోతే బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, కానీ ఫోన్లో ఉన్న వాళ్ళు కనీసం మన దేశపు వాళ్ళు కూడా కాదు, ఎక్కడి వాళ్ళో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అక్కడ చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. మనకు సంబంధించిన వివరాలు ఒకవేళ మన పిల్లవాడు తెలియక వివరాలను ఇస్తే కనుక దాన్ని స్కామ్ చేసేవాళ్ళు ఉపయోగించుకోవచ్చు, లేదా సైబర్ బుల్లీయింగ్ అని అంటామంటే ఇంటర్నెట్ ద్వారా వేధింపులకి గురి చేయడం. ఈ సైబర్ బుల్లీస్ కూడా భయపెట్టవచ్చు మన పిల్లల్ని. లేదా పిడోఫీల్ అంటామంటే చిన్న పిల్లల్ని హరాస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చేయొచ్చు, వీళ్ళని భయపెట్టవచ్చు. లేదా ఒక్కొక్కసారి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ పనులు చేయండి, లేకపోతే ఇక్కడికి రండి, ఈ రకంగా మాకు డబ్బు పంపించండి, ఈ రకంగా స్కామ్స్ అన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవేవి చేయకపోయినా సరే మనం ఎక్కడి నుంచి అయితే మన సమాచారాన్ని చెప్తున్నామో, పోర్టల్కి చెప్తున్నామో, మన ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటాం, ఈ అడ్రస్ వాళ్ళకి తెలిస్తే స్కామ్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కానీ, లేకపోతే కొంతమేరకు హ్యాకింగ్ లాంటివి తెలుసుకున్న వాళ్ళు కానీ మన కంప్యూటర్కి సంబంధించిన వివరాలను తెలుసుకొని మనకు నష్టం కలిగించే అవకాశం ఎక్కువగా, అది ఏదైనా కావచ్చు, ఒక మాల్వేర్ని మన కంప్యూటర్లోకి పంపించడం కావచ్చు, వైరస్ని పంపించడం కావచ్చు, లేదా కంప్యూటర్లో మనం నిక్షిప్తం చేసుకున్న బ్యాంక్ అకౌంట్ వివరాలు అట్లాంటి వాటిని తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఇవన్నీ పొంచి ఉన్న ప్రమాదాలు. పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని మీరు అసలు ఫోన్ ఉపయోగించకండి అని భయపెట్టడం కాదు, ఎందుకంటే వాళ్ళు మనం కూడా ఆ స్థితిలో లేము. అంచేత ఫోన్ ఉపయోగితకి సంబంధించి మెయిన్గా మూడు ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, చాలా ఖచ్చితంగా ఫోను కానీ లేకపోతే కంప్యూటర్ కానీ లేదా ఇట్లాంటి డివైసెస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న డివైసెస్ ఉపయోగించే సమయం ఏదైతే ఉందో దాన్ని పరిమితం చేయాలి. రోజుకి ఏ పని కోసం దాన్ని ఉపయోగించాలి, ఎందుకంటే మనకి వాళ్ళ స్మార్ట్ ఫోన్లోనే ఎంతసేపు మనం ఫోన్ పైన గడిపాము అన్నది మనకు స్టాటిస్టిక్స్ వస్తాయి. ఆటల కోసం ఎంతసేపు గడిపాము, ప్రొడక్టివిటీ కోసం ఎంతసేపు గడిపాము, ఇవన్నీ కూడా దాంట్లో మనకు స్టాటిస్టిక్స్ వస్తాయి. దీని దృష్టిలో పెట్టుకుని ప్రొడక్టివిటీ వైపు ఎక్కువ ఉండేటట్టుగా సమయాన్ని మనం కేటాయించి దీన్ని తయారు చేయాలి. మన పిల్లలకి చెప్పాలి, నచ్చ చెప్పాలి, భయపెడితే మాత్రం పిల్లలు ఇవాళ వినరు, అందుకని నచ్చ చెప్పాలి, ఏం జరుగుతుందో కూడా చెప్పాలి. రెండవది, చాలా సందర్భాల్లో జరిగేది, ముఖ్యంగా టీనేజర్స్లో అయితే చాలా ఎక్కువ, టీనేజర్స్ ఎందుకంటే సీక్రెటివ్గా ఉంటారు, రహస్యంగా ఉండాలి అనుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మనకు తెలియకూడదు అనుకుంటారు, వాళ్ళు చేసే పనులు ఏంటో మనకు తెలియకూడదు అనుకుంటారు. వీళ్ళని కూడా కూర్చుని పెట్టుకుని నచ్చ చెప్పాలి. మీరు మిగతా విషయాల్లో సెక్రెటరీగా ఉండడం విధానం కాదు, కానీ నెట్ కనెక్టివిటీ ఉన్న ఫోన్లను ఉపయోగిస్తే కనుక మీరు సీక్రెటివ్గా ఉంటే వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు దేన్ని బ్రౌజ్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, దాన్ని చూడడానికి మేము కూడా మీకు సహాయపడతామని వాళ్ళకి నచ్చ చెప్పాలి. నచ్చ చెప్తే వాళ్ళు వినకుండా ఏమీ ఉండరు. మూడవ ప్రధానమైన అంశం తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలతో పాటుగా తెలుసుకోవాల్సింది, ఏ వెబ్సైట్లలోకి వెళ్తున్నారు,
అట్లాగే ఒక వెబ్సైట్ అది ప్రాపర్ వెబ్సైటే కావచ్చు. మనకి వాళ్ళ చాలా యాప్స్ వచ్చాయి, దీక్ష లాంటి యాప్స్ వచ్చాయి, లేకపోతే దిక్సూచి ఇట్లా, అంటే ఇవి ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్స్. అయితే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్స్లో మనకు పాపప్స్ కింద ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఈ ప్రకటనలు ఇందాక మనం అనుకున్న మాల్వేర్నైనా మన దాంట్లోకి పంపించవచ్చు, లేదా ఇతర అంశాలు కూడా మన దాంట్లో. ఈ పాపప్స్ కానీ మాల్వేర్స్ ఇచ్చే అంశాలు కానీ లేకపోతే ప్రకటనలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని క్లిక్ చేయకూడదు అని చెప్పి మనం చాలా ఖచ్చితంగా మన పిల్లలకి చెప్పాలి. అంటే ఇంటర్నెట్ ఉపయోగిత వల్ల, ముఖ్యంగా ఫోన్ ద్వారా కానివ్వండి లేకపోతే సిస్టమ్ ద్వారా కానివ్వండి, వచ్చే నష్టాల గురించి మనం కథల రూపంలోనూ లేకపోతే వాళ్ళతో ఓపెన్గా మాట్లాడడం ద్వారానో కొన్ని ప్రాబ్లమ్స్ని మనం తగ్గించగలుగుతాం. దాంతోపాటు మన పిల్లలు చాలా సందర్భాల్లో చేసే ఒక అంశం ఉంటుందండి, తల్లిదండ్రులు ఇది గమనించాలి, ఫేస్బుక్ లాంటి అంశాలని, సోషల్ మీడియాకి సంబంధించినవి, ఇన్స్టాగ్రాము, స్నాప్చాటు లేకపోతే ఫేస్బుక్, వీచాటు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటిల్లో మన పిల్లలు తమ అకౌంట్స్ని ఓపెన్ చేస్తారు, ఫొటోస్ని కూడా అక్కడ అప్లోడ్ చేస్తారు. ఈ ఏ ఫొటోస్ని అప్లోడ్ చేస్తున్నారని మనం చూడాలి. ఫొటోస్ని అప్లోడ్ చేయకుండా, కొన్ని ఫొటోస్ని అప్లోడ్ చేయకుండా కూడా గమనించాలి. గమనించాలి అంటే మన పర్యవేక్షణలో మాత్రమే వీటిల్లోకి అకౌంట్స్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు ప్రధానమైన పాత్ర వహించాలి. ఎందుకంటే ఫేస్బుక్లో మన అబ్బాయి లేదా అమ్మాయి ఇండియన్ అయితే కనుక ఏ న్యూజిలాండ్లోనో టింబక్టులోనో ఉన్నా అని చెప్పి అడ్రస్ పెట్టి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా చూడాలి, ఆన్లైన్ స్నేహితులు ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనం మన పిల్లల స్నేహితులను తెలుసుకుంటాం, అట్లాగే ఆన్లైన్ స్నేహితులను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ మూడు అంశాలు తల్లిదండ్రులు మరి జాగ్రత్తగా చూసుకుంటే ఇంటర్నెట్ ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు.